ఖమ్మం సరిహద్దు దుబ్బమరక గ్రామంలో ఎస్టీఎఫ్ బలగాలు మానవత్వాన్ని చాటుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఓ ఆదివాసీ మహిళ పురిటి నొప్పులు రావడంతో అవస్థలు పడుతున్న విషయం తెలుసుకుని గ్రామానికి అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తరలించారు. అన్నల ఇలాఖాలోకి అంబులెన్స్ రావడం ఇదే తొలిసారి కావడంతో గ్రామస్తులు జవాన్ల సేవలను కొనియాడారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు ఠాగూర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు అరిజన్ పాల సంస్థ పార్ట్నర్ శైలజ. కంపెనీ బెల్లంపల్లిలో ఏర్పాటు చేయడానికి లంచాలు ఇచ్చామని, అమ్మాయిలను సరఫరా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు. తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ను బయటపెట్టారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో జనచైతన్య యాత్ర భారీ బహిరంగ సభ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల అసెంబ్లీ సీటు కేటాయింపులో బీఆర్ఎస్ కు వచ్చినా సిపిఎం కు వచ్చినా సమన్వయంతో గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈ సభలో నకిరేకల ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య సంఘీభావం తెలిపారు. వరంగల్ నగరంలోని వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన చేశారు. ఆరో రోజున అమ్మవారికి లక్ష గులాబీ పూలతో పుష్పార్చన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భారీగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.